ఇప్పుడు స్వాతి గారి మాటలు వినేద్దాము. అందరికి నమస్కారం. ఈరోజు నో ఎమోషన్. నో నో, దాట్ ఐ వాజ్ పిఎంఎస్సింగ్, సో ఇట్స్ ఓకే. బట్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో టీజర్లో నేను నవీనే కనిపించాము. బట్ ద మెనీ స్టార్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ శ్రేయా ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా చూసిన తర్వాత మీరు చూస్తారు తను ఎంత టాలెంటెడో, ఎంత బాగా చేసిందో. నవీన్, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ సేయింగ్ దిస్, మనిద్దరం ఓకే కానీ యునో శ్రేయా అండ్ హర్ష, మైక్ ఈ చేయిలో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టుకున్నాను. సో హర్ష, శ్రేయా, దక్షని ప్లే చేసిన రాజీవ్ ఇక్కడ ఉన్నాడు, యా షేడి, చైతు, భూషణ్, వీళ్ళందరూ అండి స్టార్స్. ఎస్పెషలీ దిస్ వన్, షీఈస్ గోయింగ్ టు కిల్ ఇట్. ఇతనిది అన్ని మోనోలాగ్స్ ఉంటాయి సినిమాలో, కట్ కూడా ఉండదు అసలు, టేక్ స్టార్ట్ అండ్ ఫినిష్. హీ వాజ్ బ్రిలియంట్ అండ్ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ హర్ష కనిపిస్తాడు. అండ్ ఇలా మేమందరం ఇక్కడ ఉన్నామంటే ద యాక్చువల్ బిగ్ ద బిగ్ హీరో ఇస్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలియనప్పుడు దిస్ ఫిల్మ్ దిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అండ్ ల్యాండెడ్ ఇన్ మై ల్యాప్. వీళ్ళెవరు నాకు తెలీదు. అండ్ ఫస్ట్ తను వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు శ్రేయా క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ లేఖ క్యారెక్టర్ కూడా షీ స్టాండ్స్ ఫర్ హోప్. అండ్ చాలామంది తెలుగు అమ్మాయిలు లైక్ ఆన్ స్క్రీన్ రిప్రజెంటేషన్ లేదు, యునో, నార్మల్ తెలుగు అమ్మాయిలకి. అలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ వాళ్ళందరికీ ఒక వాయిస్, జస్ట్ లైక్ మధు ఇస్ యునో అ వాయిస్ ఫర్ ఆల్ ద మెన్ హూ కాంట్ ఎక్స్ప్రెస్ ద లవ్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. శ్రేయాని ఎలా న్యూ కమర్లా చూస్తున్నారో, నన్ను నవీన్ని కూడా ఈ సినిమాలో న్యూ కమర్స్లా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్, బట్ ఒక విధంగా నిజంగానే కొత్తగా కనిపిస్తున్నారు మా కంటికి. యా, సో భానుమతి రామకృష్ణ టీంలో మీరు యాడ్ అవ్వడం ఎలా అనిపించింది? మిమ్మల్ని ఏమన్నా సెపరేట్ చేశారా? చాలా సెపరేట్, ఇది నెపోటిజం ఇదండి, చాలా సెపరేట్ చేశారు నన్ను. ప్రతిసారి ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్లో నా ఔకాత్ చూపించారు, నో ప్రాబ్లం. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అండ్ ముందుకెళ్ళడం కాదురా, నువ్వు నా వెనకాల ఎప్పుడు ఉన్నావు రా, నీ గురించి కాలేజ్ మేమిద్దరం కలిసి చదువుకున్నామండి. నాకు తెలుసు మీరు అందరూ అనుకుంటున్నారు నేను తనకంటే పెద్దదాన్నని, నా డెబ్యూ ముందైంది కాబట్టి. బట్ వీ బోత్ స్టడీడ్ బీఎస్సీ టుగెదర్ అండ్ ఆఫ్ లేట్ లాస్ట్ 1 ఇయర్ సో. సత్య, వద్దు, నువ్వు పిచ్చి జోక్ లేకు. అప్పుడు వెనకాల ఎందుకున్నానంటే పేపర్ చూపిస్తుందని. అంటే సాయి ఎస్, స్వాతి ఎస్ కాబట్టి ప్రాక్టికల్స్ లో కూడా మేమే ఉండేవాళ్ళం కలిసి. అచ్చరండి, పేపర్ చూపిస్తూ లాస్ట్ రిజల్ట్ చెప్పదు, అన్ని అబద్ధాలు. పాస్ అయిందే నా వల్ల. బట్ లాస్ట్ 1 ఇయర్లో సత్య అని మేము ప్రాజెక్ట్ చేసాం. నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా హ్యాష్ట్యాగ్ సపోర్ట్ సిస్టమ్ అంటాను. అడల్ట్ ఫ్రెండ్షిప్స్ చాలా కష్టం అండి. బట్ తేజు ఇప్పుడు పిచ్చి జోకులు వేస్తున్నాడు కానీ హీస్ బిన్ దేర్, హీ నోస్ హౌ టు లిఫ్ట్ మై స్పిరిట్స్. అండ్ శ్రీకాంత్ అండ్ తేజు హవ్ బిన్ మై సపోర్ట్ సిస్టమ్స్. అండ్ థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. వావ్, బ్యూటిఫుల్. మేము సత్య కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే నేను చూసేసాను, నేను పచ్చాలు చెప్పుకుంటున్నాను తెలుసా ఈ విషయాన్ని గర్వంగా.